ఒకరోజులోనే మధ్యాహ్నం వదిలేసామంటే ఒక రోజులో వదిలేయలేవు. ఒక రోజులో సంపూర్ణంగా పాపం వదిలేసామంటే ఒక రోజులో సంపూర్ణంగా పాపాన్ని వదిలేయలేవు. ఒక రోజులో నువ్వు పుట్టినాడుతున్నా కొట్లాడుతున్నా నీకు అలవాటు పడుకున్నా నీ దేవుడి పాపం ఏదైతే ఉందో ఆ పాపం ఒక రోజు వదిలేదు అంటే ఒక రోజులో వదిలేయలేవు. ఇంపాసిబుల్. ఆయన ఏమంటున్నాడంటే నువ్వు ప్రాక్టీస్ చేయి, సాధన చేయి. సాధన చేయడానికి ఏ రోజు అయ్యా అంటే మనకి బాగా అనుకూలమైన దినాల్లో మనం ఎప్పుడంటే ఈ ఉపవాసం పెడుతున్నావు కదా, ఈ 40 దినాలు లిమిటేషన్ ఈ పేరు పెట్టుకున్నావు కదా, ఈ 40 రోజుల్లో నువ్వు ప్రాక్టీస్ చేసు. మధ్యాహ్నం 40 రోజులు వదిలేసినావు అలాగే ఇంకా నువ్వు వర్ణించేవాళ్ళు దాని పూర్తి వదిలేసినావు. నువ్వు తెలియదు మాట మాట్లాడుకుని 40 రోజులు ఉండగలుగుతా అనుకున్నావు కదా, 40 రోజుల తర్వాత మనం తెలిసి మాటలు మాట్లాడుకుంటూ అది ఉండాలంటే కేవలం అన్న పాము మాత్రమే వదిలేసి నేను ఉండగలుగుతానంటే నీ వల్ల కాదు. నువ్వు ఎంత ట్రై చేసినా ఎంత ఉపాసన ఉన్నా ఉపాసంలో దేవుని వాక్యాన్ని ప్రచండ వర్షాన్ని ఉపా వాక్యం వర్షాన్ని నిర్దయంగా ఉండించుకొని ఆ వాక్యం నువ్వు అలవాటు చేసుకుని ఆ వాక్యాన్ని నిలబడుతున్నప్పుడే నువ్వు ఖచ్చితంగా ఉంటావు.